చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ ప్రచారం ప్రారంభమైంది. పుంగనూరు ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు. వార్డులో ప్రజలు ఘనస్వాగతం పలికి మహిళలు మంగళ హారతులు పట్టారు. పలు వార్డుల్లో సమస్యలను అడిగి తెలుసుకున్న రామచంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వ అధికార తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, 2 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ రాబోతుంది. ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా పూర్తిగా మేము అర్థం చేసుకున్నాం. ప్రతి సమస్యను కూడా మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యలు పరిష్కరించే దానికి కృషి చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ అధికారులు అప్పుడే స్టార్ట్ అయినారు. ఎక్కడ ఉంటే బై ఎలక్షన్లు దొంగ ఏజెంట్లు దొంగ ఓట్లు వేసిన అధికారులు ఈ సుబ్రహ్మణ్య రెడ్డి అని చెప్పే ఎంఆర్ఓ ఇది వరకు 2019లో కూడా ఈ పుంగనూరు నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఎలక్షన్ ఆఫీసర్గా వచ్చి ఇక్కడ అనేక అవకతవకలు చేసిన సంఘటన కూడా పూర్తిగా మేము ఎలక్షన్ ఆఫీసర్ దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా మొన్న బై ఎలక్షన్లో అయితేనేమి, కాళాశ్రంలో అయితేనేమి, బద్వేల్లో అయితేనేమి, తిరుపతిలో అయితేనేమి, ఈ సుబ్రహ్మణ్య రెడ్డి ఎక్కడ బై ఎలక్షన్లు ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే ఈయన దొంగ ఓట్లు వేసే దాంట్లో కానీ దొంగ పనులు చేసే దాంట్లో కానీ పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తి అని చెప్పి ఇక్కడ ఈ మంత్రి నియోజకవర్గంలో అప్పుడే ప్రత్యక్షమైనాడు ఎలక్షన్ టైంలో. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ ఆఫీసర్ల దృష్టికి తీసుకుపెడతాం. ఇటువంటి అవినీత అధికారులను తక్షణమే ఇక్కడి నుంచి పంపించాలా, పారిశుద్ధ్యమైన ఎలక్షన్ జరిపించాలా, మంచి అధికారులు ఇక్కడ వేయాలని చెప్పి మేము కలెక్టర్లకు కానీ ఎలక్షన్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళందరినీ కూడా సాగ